సాక్షి పేపర్లు చూసుకున్నట్లయితే ఇంకొక వార్త కూడా రావడం జరిగింది గ్రూప్ వన్ అభ్యర్థులకి మెయిన్స్ మెయిన్స్కి సంబంధించినటువంటి అశోక్ నగర్లో ఆందోళన చేపట్టారు కదా అభ్యర్థులందరూ కూడా వాళ్ళందరినీ కూడా మళ్ళీ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ అండగా కేటీఆర్ గారు అయితే ఒక సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో వంద వాళ్ళందరికీ కూడా నేను అండగా నిలుస్తాను అన్నట్టుగా కేటీఆర్ గారు భరోసానిచ్చి సో వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే గ్రూప్ వన్ డిమాండ్లను పరిశీలించాలి కేటీఆర్ తెలంగాణ భవన్లో గ్రూప్ వన్ అభ్యర్థులతో భేటీ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థుల డిమాండ్లను పరిశీలించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు పరీక్షల రీషెడ్యూల్ కోరుతూ అశోక్ నగర్లో ఆందోళన చేస్తున్న విద్యార్థుల అరెస్టును ఖండిస్తూ వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు గ్రూప్ వన్ అభ్యర్థులు గురువారం తెలంగాణ భవన్లో కేటీఆర్ తో సమావేశమయ్యారు గ్రూప్ వన్ మెయిన్స్ కు సంబంధించి ఇరవై రెండు కేసులు కోర్టుల విచారణలో ఉన్న ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహించాలని చూస్తోందని చెప్పారు జీవో నంబర్ ఇరవై తొమ్మిది రాజ్యాంగ విరుద్ధమని రిజర్వేషన్లో అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు న్యాయపరమైన అంశాలు పరిష్కరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని కోరిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళందరూ కూడా గ్రూప్ వన్ కు సంబంధించినటువంటి అంటే కోర్టు నుంచి ఒక గా తీర్పు వచ్చిన తర్వాతనే ప్రభుత్వం మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని ఒక ఆందోళన చేపట్టారు కదా రీసెంట్ గా మనకు తెలిసిన విషయమే అలాగే దాన్ని మళ్ళీ నిన్న కూడా పోలీసులు అయితే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఎక్కడ ఆందోళన చేపడతారో మళ్ళీ ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతారో అని చెప్పి పోలీసులు అయితే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా తెలంగాణ భవన్లో మన కేటీఆర్ గారు మీట్ అయ్యి వాళ్ళందరికీ కూడా అండగా నిలుస్తామని చెప్పి అలాగే పరీక్షలను ను రీషెడ్యూల్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ కేటీఆర్ గారి వాళ్ళతో మాట్లాడడం జరిగింది మరి ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ డిమాండ్ని పరిశీలించాలి కేటీఆర్ తెలంగాణ భవన్లో గ్రూప్ వన్ అభ్యర్థులతో భేటీ తెలంగాణ భవన్లో అభ్యర్థులందరితో కూడా మన కేటీఆర్ గారు అయితే మాట్లాడుతున్నారు జీవో నెంబర్ ఇరవై తొమ్మిది ప్రకారం డెఫినెట్గా అంటే కోర్టులో ఇప్పటికే ఇరవై రెండు కేసులు దానిపైన మెయిన్స్ పరీక్ష పైన ఉన్నా కూడా అవి క్లియర్ కాకముందే కోర్టు నుంచి తీర్పు రాకముందే పరీక్షలు ఎలా గ్రూప్ వన్ పరీక్షలు మెయిన్స్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని మన కేటీఆర్ గారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే విమర్శించడం జరిగింది ఇంకోటి ఏంటంటే అభ్యర్థులందరూ కూడా తెలంగాణ భవన్లో కేటీఆర్ గారిని కలిసి మాకు న్యాయం చేయండి కోర్టు నుంచి తీర్పు రాకముందే వీళ్ళు పరీక్షలు నిర్వహిస్తున్నారు అంటే షెడ్యూల్ కులాల సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలామంది నష్టపోతున్నారు అలాగే ఏమంటారు మాకు అంటే అఫీషియల్గా కోర్టు వచ్చిన తర్వాత తీర్పు ఇచ్చిన తర్వాత మేము పరీక్ష నిర్వహిస్తే మేము ఎలాంటి అభ్యంతరం చెప్పామన్నట్టుగా అభ్యర్థులైతే ఆందోళన చేపట్టడం జరిగింది సో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని అయితే కలవడం జరిగింది మరి కేటీఆర్ గారు వాళ్ళందరికీ కూడా అండగా నిలుస్తూ నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాను డెఫినెట్గా వీళ్ళందరికీ న్యాయం జరగాలి చూడాలి అన్నట్టుగా కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే వాళ్ళతో మాట్లాడే తరుణంలోనే మళ్ళీ తెలంగాణ భవన్లో కూడా ఆశా వర్కర్లు కూడా కేటీఆర్ గారిని కలవడం జరిగిందంట ఆశా వర్కర్లకు కూడా తగినటువంటి బిల్లులు రాక లేదంటే వాళ్ళకి తగినటువంటి వాళ్ళ శాలరీలు కూడా టైంకి రాక సో వాళ్ళ యొక్క ఇబ్బందులు చెప్పుకోవడానికి కేటీఆర్ గారిని అయితే కలవడం జరిగింది ఇంకా ఆశా వర్కర్లు అభ్యర్థులు గ్రూప్ వన్ అభ్యర్థులే కాకుండా మూసీ నది తీరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మూసి మూసీ నది తీరంలో ఉన్నటువంటి ఇంట్లో ఎవరెవరైతే ఇండ్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మళ్ళీ కేటీఆర్ గారిని అయితే కలవడం జరిగిందంట మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకైతే పర్మిషన్లు ఇచ్చారు నలభై యాభై సంవత్సరాల క్రితమే పర్మిషన్లు ఇచ్చారు కాబట్టి మేము ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉంటున్న టైంలో మళ్ళీ మూసీ అనే పేరుతో హైడ్రా అనే పేరుతో మా ఇంట్లని కూల్చివేస్తున్నారు మాకు న్యాయం చేయండి అన్నట్టుగా వీళ్ళందరూ కూడా ఈ అభ్యర్థులందరూ కూడా కేటీఆర్ గారిని తెలంగాణ భవన్లో కలవడం జరిగిందంట మరి వాళ్ళందరికీ కూడా నేను న్యాయం చేస్తాము మీరు ఎలాంటి భయాందోళనలకు గురి గురి కావాల్సిన అవసరం లేదు మేము అండగా నిలుస్తాం అన్నట్టుగా కేటీఆర్ గారు అయితే వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యం చెప్పడం జరిగింది అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది